कमीन नमस्कार मैडम नेने నిన్ను రావదని ఫోన్ చేసి చెప్పాను కదా మరి ఎందుకు వచ్చావ్ మీరు అన్నది నిజమే కానీ మా డైరెక్టర్ మిమ్మల్ని కలిసి బాగా చూసి పర్సనల్ గా రిక్వెస్ట్ చేయమన్నారు అందుకే వచ్చా చాలే లోపలికి రా స్టూపిడ్ ఆ 8 రోజులు షూటింగ్ అని చెప్పి 20 రోజులు చేసాడు చూడవయ్యా చూడవయ్యా ఇంటిని అద్దాల భవనంలో ఉండే ఇంటిని కిష్కింధలా చేశాడు కదయ్యా కంగారు పడకండి మేడం అన్నీ నేను సరి చేస్తాగా చాలే నార్మల్ షూటింగ్ అయ్యి 8 రోజులు అయ్యింది ఒక్కసారైనా ఇటువైపు వచ్చి కనిపించారా మీ పని అయిపోయింది కదయ్యా ఎందుకు వస్తారు అది కాదయ్యా మీ సినిమాలో హీరోయిన్ తంటి చచ్చిపోయడని నా మొగుడు ఫోటోకి దండేశారు నా మొగుడు ఏమన్నా చచ్చాడు అనుకున్నారా అది కాక షార్ట్ తీయాలి అంటూ నా సామాన్లన్నీ ఇలా పగలగొట్టారే అది ఎవరు తెచ్చిస్తారు మేడం అది అది లేదు ఇది లేదు ఇక నుంచి నా చోట్లో షూటింగ్ చేయడానికి నేను ఒప్పుకోను చాలా ప్రాబ్లం అయిపోద్ది కంటిన్యూటీ జంప్ అయిపోద్ది రేపు ఒక రోజు చాలు ఒక రోజు కాదు ఒక గంట కూడా కుదరదు ఎక్కడ ఎక్కడయ్యా మీ డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు ఇంట్లో ఉన్నారు మేడం ఇంట్లో ఉన్నాడా ఉండు నేనే ఫోన్ చేస్తా अवतारो एवरना को ब्रोकर संबंध देवदारे मोत्तुकुन्ना वीडी वदलडे वीडी पेल्ली चेसि पंपिंचाली జాగ్రత్తండి పడిపోతాయి ఈ మూడు ప్యాకులు మోయడానికి ఏంటన్నా ఇది అంటావరా అంటావు मारुति होंडा बेंजी एन्नेन्नो कार्लु वस्तुन्नायि लक्की कार लक्की कार डब्बा कार्लु तीसुकोच्चि कष्टपेडुतुन्नावु वदिलेरा लक्की कार अंटे कोत्त पेळ्ळि कूतुरु लांटिदि सोबरं गदिलो इब्बंदि पेट्टिंदि कदा दानि वदिलेसि इंको दानि चेसुकों कदा इदि अटुवंटिदे आ हैदराबाद नुंचि इक्कडिकि वच्चे लोपल 30 सार्लु अयिपोयिंदि ई बरुवुलु मोसे बदुलु आ कार मोसुकोच्चिंटे एप्पुडो वच्चेवाळ्ळं पेट्टावुगा ऐरन् लेदु अंदुके आगिपोयिंदि अक्कडिकि वेळ्ळि आडुकुंदावरा बावा लाभ अवाल చూడు బావా స్నానం చేయమంటే తప్పించు వచ్చేసారు నేను స్నానం చేసే వచ్చాను ఏని కడా ఓహో అబద్ధం చెప్తున్నావా నిన్నో ఏయ్ అయ్యో ఆడరా నిన్నో నిన్నో బావా బావా ఒకసారి కింద చూడు సరేలేవే అతను రాగానే నువ్వెలా నడుచుకోవాలో నీకు వివరంగా చెప్తానే బామ్మా నాకంతా తెలుసు నీకంటే నేను బాగా నటిస్తాను గాని ముందు ఇక్కడి నుంచి పో బా వచ్చాడనుకో నేనసలు కుట్టిదానే కాను నాకే రోగం లేదు నేను ఆ విధంగా నటిస్తున్నాను అని బావకు తెలిసిందనుకో రూములోకి రాకుండా పారిపోతాడు నువ్వు వెళ్ళవే సరేలేవే నువ్వు వెళ్ళమ్మా నాకేమీ అనుభవించు నేనేమన్నా బెడ్రూమ్ సీన్లు చూడాలని ఆశపడుతున్నానా
ఆ సీన్లు నాకేవి తెలియవా అయ్యో ఈ ముసలానికి ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు హీరో పట్టు లైఫే అవుట్ తాళి కట్టి పాలు తెచ్చి కాశీనాథు క్లీన్ బోల్డ్ చూసావా బావా నేను చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను అంతా తలరాత పిచ్చిదానా భార్య భర్తలంటే 50-50 అని అర్థం ఎవరి పనులు ఎవరు చేస్తే ఏంటి ఏమిటో నేను బాధపడకూడదని అంటున్నావు ఎంతైనా నేను గుడ్డిదాన్ని కదా మొదలు పెట్టావా ఇక నుంచి నువ్వు గుడ్డిదాను కాదు నేనే నీ రెండు కళ్ళు అర్థమైందా కొద్ది రోజులు పోనీ అంతా సరైపోద్ది ఏంటి బావా పాలల్లో మాత్రలు కలుపుతున్నావా చప్పుడైతేను అందులకి జ్ఞానం ఎక్కువ అంటారు అది మాత్ర కాదు చక్కెర కలవలేదు కలుపుతూన్నా రాత్రంతా మాట్లాడుకుందామా పాలు తాగొచ్చు యాపిల్ తినొచ్చు ద్రాక్ష తినొచ్చు అరటిపళ్ళు తినొచ్చు ఇంకా ఎన్నో ఒక్క నిమిషం లంకంత కొంపలో ఒక్క ఫ్యాన్ కూడా లేదు కిటికీ తీసినా గాలరాదే చొక్క తీసేస్తే బెటర్ చూస్తుందా ఏంటి ఆ గుడ్డిది ఎలా చూస్తుంది సీత ఈ మానవ దేహం ఉందే ఒట్టి రక్త మాంసపు ముద్ద పుట్టేటప్పుడు బట్టగట్టలేదు పోయేటప్పుడు వెంటరాదు మొదలు పెట్టవా ఏంటది జీవితం బావా ఓ జీవితం మొదలు పెట్టలేదంటున్నావా చూడు సీత జీవితం ప్రారంభం ముగింపు మన చేతుల్లో లేదు ఈ మానవ జన్మే అంత పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆరాట పడవలసిందే జరిగింది తలుచుకుని బాధపడతారు జరగబోయేది తలుచుకుని భయపడతారు హలో కృష్ణ నేను కాశీనాథ్ని మాట్లాడుతున్నాను ఎక్కడయ్యా నీ ప్రొడ్యూసర్ గోవిందయ్యా ఏ కాశీ సీతను ఎందుకు తీసుకురాలేదు సరే రేపే తీసుకురా సరే సరే కోడలు నేనే తీసుకొస్తాను తీసుకొచ్చేవో చంపేస్తాను నిన్నే కదయ్యా ఇది మా ఇంట్లో గొడవ నువ్వు లోపలికి వెళ్ళు ఇంతవరకు చేసిన చాలే అది కాదు కాశీ ఇంకేం మాట్లాడద్దు నిన్నే కదయ్యా ఇక్కడలే ఒరే సీతేం తప్పు చేసిందిరా ఒక అమ్మాయి చాలదయ్యా ముగ్గురు అమ్మాయిలు కావాలి ఇద్దరు చేసుకుంటావా అంటే కోడలకి అన్యాయం చేస్తావా అందుకు నేనేమి బాధ్యుని కాను అంటే ముగ్గురిని చేసుకుంటావా కాదు ఉంచుకుంటాను నిన్నే కదయ్యా ఇక్కడ ఒకడు ఉన్నాళ్లే జిడ్డు మొహం నువ్వెంత మోసగాడవో నాకు బాగా అర్థమైంది కానీ లోపలికి వెళ్ళి నిన్నే కదయ్యా నువ్వు రేపు ప్రొడ్యూసర్ తీసుకురా ఓకేనా
కాశీ నా మాట వినరా, జరిగిందేదో జరిగింది, అమ్మాయిని తీసుకురారా. అది గనక ఇక్కడికి వచ్చిందంటే నేను ఇంట్లో ఉన్నాను అంతే. రే కాశీ, రే రే కాశీ. సాతే తీసుకోండి. కృష్ణ ఎవరెత్తునో? ప్రొడక్షన్ బాయ్. ఏం పని చేస్తుండడో? కాఫీ డీలు ఇవ్వడం, టిఫిన్లు భోజనాలు పెట్టడం. ఈడేందయ్యా, సినిమాల దగ్గర మూడు ముక్కలు అడుగుడులకు ఉండడు. గట్టిగా అనకండి, వాడు విన్నాడంటే యూనియన్ తో చెప్పి షూటింగ్ ఆపుతాడు. ఇదేందయ్యా, డబ్బులు ఇచ్చి ఇలా సలాములు కొడుతూ ఉండాలనా? డబ్బు సంపాదించాలంటే రంభ ఇటువైపు నుంచి వస్తుంది, ఊరొస్తేమో అటువైపు వెళ్తుంది. ఓకే ఓకే సార్. ఇంకో పది నిమిషాలు అంతా రెడీగా ఉండాలి, నేను వెళ్ళి మేకప్ వేసుకొస్తాను. ఓకేనా? ఓకే సార్. అసిస్టెంట్ అంటే జెండా కర్ర నిలబడడం కదయ్యా, మిషన్ మిషన్ లో వర్క్ చేయాలి. మావయ్యా ఏం చూస్తున్నారు? మీరుండండి, మగవాళ్ళు ఇలా పచ్చడి ఊరకూడదు. అయ్యో కోడలా, ఇది పచ్చడి కాదు, ఊరపిచ్చుక లేహ్యం. ఊరపిచ్చుక లేహ్యం? భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త, దూరమైతే ఒకటిగా కలిపే లస్కుటపాలేహ్యం. లస్కుటపాలేహ్యమా? పెళ్లి మీ అమ్మను అడుగు, విడపచ్చి చెబుతుంది. ఇలారా నేను చెప్తాగా, నువ్వు కూర్చు. లస్కుటపాలేహం అంటే కాశీనాథు అర్ధరాత్రి సినిమాలో బామ్మచేత చేయించాడు గుర్తుందా? ఈ లేహం ఆ లేహం కంటే మూడెట్లు పవర్ఫుల్. సీతా, పాలలో కల్పిస్తాను, మీ ఆయన చేత తాగించు. అమ్మా జరగకూడదు, ఏదైనా జరిగితే. అయ్యో అలా జరగాలనే కదా ఇస్తున్నాను, ఇలేవండి. పాలతను తాగిన వెంటనే గ్లాస్ కింద పడాయి. గ్లాసు కిందెందుకు పడేయాలి? సీను రక్తి కట్టాలంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి కదా. అమ్మా ఈ కాశీనాథ్ సినిమా ఐడియాలన్నీ అతని మీదే ప్రయోగిద్దాం. సీతలే ముందు నీ చెప్పింది చెయ్యి, తర్వాత నేను చూసుకుంటాను. ఏమండి ఏమిటి ఇంతసేపు అయినా గ్లాసు పడిన చప్పుడే లేదు? గ్లాస్ పడేయడం మర్చిపోయి రొమాన్స్ లోకి వెళ్ళిపోయారేమో. మా వాడు మహారసికుడు కదా. గ్లాసు పడింది. కొత్త డ్రామా ఆడడం ప్రారంభించారా పెళ్లికి నుంచి? ఏమిటిదంతా? ఏమి లేదురా, భజన చేస్తున్నాం. చాలా ఊరుకోండి, ఈ పాటతో నా భజన చేసేది కాసి. అత్తయ్య మీ భజనలేవి నా దగ్గర సాగు, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు. పొరివి దయ్యాల్లా కూర్చుని దరివేస్తూ భజన చేస్తున్నారా? అన్ని సదురుకుని పడుకోండి. హలో. హలో డైరెక్టర్, నేను తిరుపతి గోవిందర్ మాట్లాడుతున్నా. హాయ్ రమాశ్రీ. ఏంటి పొద్దున్న ఫోన్? ఏంటి నేను డైరెక్టర్ తిరుపతి అయినా. అదే ఏ స్టూడియో? రామారాయుడు. రామారాయుడు స్టూడియోలో షూటింగ్ పెట్టుకోమంటారా? ఓకే డార్లింగ్. ఓయ్ ఏందైనా ముద్దులు పెడుతుంటాడు? ముద్ద ఇలా ఇవ్వండి. మీరెవరు అనుకుంటున్నాడు? నేను మాట్లాడతాను. హలో, నేను ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణన్ మాట్లాడుతున్నాను. నాకు తెలియదా డార్లింగ్, చెప్పు. నేను సార్ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణ. చీ చిలిపి, ఇంటికా? నిన్న రాత్రి అంతా మేనక్ ఇంట్లో ఉండి చాలా అలసిపోయాను. రేపు రమ్మంటావా? గోవిందయ్య మీరు మాట్లాడండి. ఏంది డైరెక్టర్? తప్పకుండా డార్లింగ్, రేపు రాత్రి అంతా నీ కౌగిల్లోనే.
అయ్యా ఆ ఎబ్బకే మనం మాట్లాడేదే రామశ్రీ గొంతులో వినిపిస్తున్నట్టుందయ్యా డైరెక్టర్ నేను గోవింద్ అయినే డోంట్ వరీ డార్లింగ్ రేపు రాత్రంతా తెల్లారే వరకు డైరెక్టర్ ఏదో అయినట్టు ఉంటదయ్యా హలో హలో రాబోలేదో ఇంటికి పోయి మాట్లాడుకుందా ఓకే డార్లింగ్ తప్పకుండా డార్లింగ్ రేపు రాత్రికి వస్తా हेलो जिजी चैट हाय जिजी चैट हेलो गुड मॉर्निंग ఏంటి ఇది డాన్స్ కంపోజింగ్ ఎరగదీస్తున్నానో స్ట్రీట్ డాన్స్ లా ఉంది నో సర్ ఐ యామ్ ప్రిపేరింగ్ యా బేవట్రా షట్ అప్ స్లోగా చేయి స్టెప్స్ అదరగొట్టాలి నో సర్ ఇది స్ప్రింగ్ డాన్స్ వచ్చి టిఫిన్ చేయి No, first work. ఒకసారి నాతో బయటికి వస్తారా? ఎందుకు? జిజి డిస్కస్ చేయాలి. కమ్ ఆన్ సర్. ఏం కంపో చేశావు చెప్పు. సర్, ఓపెనింగ్ షాట్ ఏంటంటే రంబ వరుసి మేరక ముగ్గురు ఒకే మూమెంట్. ఒకటే వద్దయ్యా, వేరే వేరే కావాలి. అయ్యో, ఇది బాలీవుడ్ హాలీవుడ్ స్టైల్ సర్. ముగ్గురు ఒకే షాట్ లో జిగ్ జాగ్. చచ్చే, డబ్బాలో ఉందయ్యా. నేను చెప్పేట మార్చు. సార్ ఒక మంచి ఐడియా వచ్చింది సార్ రంభ పోర్షన్ ని రోమ్ లో షూట్ చేద్దాం ఊర్వశి పోర్షన్ ని న్యూజిలాండ్ లో తీద్దాం సార్ ఆ తర్వాత మేరక్ పోర్షన్ ని మారిషస్ దీవులలో తీద్దాం సార్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ పోర్షన్ గాంధీనగర్ లో బజ్జీలు అమ్ముకుంటూ తీద్దాం ప్రొడ్యూసర్ రోడ్డు పడకూడదయ్యా కథకు సంబంధం లేకుండా న్యూజిలాండ్ మారిషస్ అంటావంటే ఇక్కడ తీస్తే జనం చూడరా కథకు ఏం కావాలో అది చూడవయ్యా ఆంధ్రాలో లొకేషన్స్ లేవా అయ్యో ఎన్నో ఐడియాలతో వచ్చాను ఏది వద్దంటున్నారు ఈ తెలుగు ఇండస్ట్రీ జన్మలో బాగుపడతావు